ఏదైనా మాట్లాడితే ఈ వ్యక్తి, నేను ఒంటరి వాడిని, నేను పాపం పసివాడిని, నన్ను అందరు కారణం చేస్తున్నారు, జనసేన, ఇంకో తెలుగుదేశం, బీజేపీ, అన్నీ అందరూ కలిసి నన్ను చేస్తున్నాను. నువ్వు చిన్నపిల్లడువా, నువ్వు పసిపిల్లడువా, నువ్వు చేతులకి రక్తం అంటించుకున్న వ్యక్తి పసిపిల్లల మాట, నువ్వు అందరిని చంపి సొంత చిన్నాయిని చంపిన వాళ్ళు నువ్వు వెనకేసుకొస్తా, నువ్వు పసిపిల్లల మాట్లాడతారేంటి? నాకు తెలిసి రెండే రెండు కులాలు, ఒకటి క్లాస్ వారంటే డబ్బు పేద పోయింది ఈ రోజున. డబ్బు ఎంత ఉందని కాదు, నువ్వు ఎంత పవర్ఫుల్, నీకు ఎంత పవర్లెస్, ఈ రెండే కులాలు. డబ్బు తారతమ్యాలు ఉన్నాయి కాదంటలా, అది సరిదిద్దుకోగలం. ఎంత పేరుండని, దేశం అంతా పేరుండని, ప్రపంచానికి తెలియనివ్వని, కానీ ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని కూర్చోవాలి, అయ్యా దొర అని. ఇది ఫ్యూడలిజం, ఇది వాటికి నేను వ్యతిరేకం. సొంత చిన్న ఆయన కూతురు తండ్రి చనిపోయాడని చెప్తే, వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్తే, ముందు గుండెపోటని చెప్పారు, బాత్రూంలో పడిపోయాడు అన్నారు, సిబిఐ ఒకవైపు చెప్తా ఉంది, అన్ని దాడులు ముఖ్యమంత్రి ఇంటి వైపు చూపిస్తున్నాయి, ముఖ్యమంత్రి వైపు చూపిస్తున్నాయి అంటే ఎవరు ఎవరు పాపం పసివాడు ఇక్కడ? నువ్వు ఆ పాపం పసివాడు? ఇది పవర్ఫుల్ పవర్లెస్ అంటానికి సునీత గారు ఒక డాక్టర్, వైరాలజిస్ట్, సొంత తండ్రి చనిపోతే నిన్న కోర్టులో లాయర్ కూడా లేడు ఆవిడకి, ఆవిడే వాదించుకుంటాను. అంటే అంత నిస్సహాయత, డబ్బులున్నంత మాత్రాన గొప్ప మనకి అధికారం ఉందని ఒక పవర్ఫుల్ అని కాదు. మీకు తెలుసు చాలామంది అభిమానించే వ్యక్తిని ఆయన చేతులు కట్టుకొని మరి అలా ముందు నుంచోబెట్టుకున్నాడో, ఎంత పైశాచిక ఆనందం పొందాడో తెలుసు మీకు? ఒక ముఖ్యమంత్రి అయితే నీ పని నువ్వు చేసుకో, మా జోలికి రాకు. I want to thank all of the leaders, politicians who have చాలామంది నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ పార్టీ ఉన్నది కూడా తెలియదు. చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసిండను, మాట్లాడినను, బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు, రఘురామ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, ఆర్ లాయర్ రజనీ గారు, కానీ సిపిఎం గారు, కానీ మన తులసిరెడ్డి నారెడ్డి గారు, కానీ బట్ యూ డోంట్ షేర్ అ రిలేషన్షిప్, యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్, కొలికపూడి శ్రీనివాసరావు గారు, పట్టాభి గారు, బోండవమ్మ గారు, వరల రామయ్య గారు, అండ్ సో మెనీ అదర్ పీపుల్, అందరి పేర్లు చెప్పలేకపోతున్నారు. మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా, ఏ పార్టీ అయినా సపోర్ట్ చేస్తుందా? పవర్లో ఉన్నాలే ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ అగైన్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హూ ఫర్గెట్ ఈవెన్ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ది అపోజిషన్, ఐ థింక్ ద లీడర్స్ ఇన్ వైఎస్ఆర్సిపి ఆర్ ఆల్సో సపోర్టింగ్ ఫర్ ద కాజ్, దో దే ఆర్ నాట్ ఏబుల్ టు సే ఇట్ అలౌడ్. ఈ కేసు విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ ఐ డోంట్ బిలీవ్ విల్ బి ఏబుల్ టు టాక్ నెగటివ్లీ, బికాస్ దే నో వేర్ ద ట్రూత్ ఇస్, దే నో, దే హ్యావ్ ఎవ్రీబడి ఐ బిలీవ్ హ్యావ్ సమ్ కాన్షియస్, అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సిపి లీడర్స్, అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బి ఓకల్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్సిపి వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకున్నారు బికాస్ దే హ్యావ్ అ లీడర్. ముందు మీరు చెప్పేటప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం అన్న పేరు చెప్పారు, బీజేపీ వాళ్ళ పేరు మాత్రం చెప్పలేదు, వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా బీజేపీ వాళ్ళు? ప్రాబ్లీ ఐ మిస్డ్ ఇట్ అగైన్, నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు, బట్ యా బీజేపీ వాళ్ళు అంటే అగైన్ బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా, బట్
ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఇస్ ఇన్ బీజేపీ, హిస్ బీన్ సపోర్టింగ్. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది సిబిఐని, వాళ్ళు ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడ నుంచి లోకల్గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, దట్ ఈస్ అగైన్ బిట్వీన్ దెమ్. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ ఆల్ ది అఫీషియల్స్ ఈవెన్ ఇన్ ఇటలీ.